ఇప్పటికే వాడు దంచుకున్నాడు అంటాడు, వాడు పంచుకున్నాడు అంటాడు, నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది. వాడు కమిషన్ కాకతీయ అంటాడు. ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఏ కాంట్రాక్టర్కు బిల్ ఇవ్వలే ఇంతవరకు మేము. మరి దంచుకున్నాడు ఎక్కడిది, పంచుకున్నాడు ఎక్కడిది, కమిషన్ ఎక్కడిది? ఈ అనవసరంగా ఒక మంచి కార్యక్రమాన్ని రాజకీయం చేయకండి. గత 5 దశాబ్దాలలో నిర్లక్ష్యానికి గురైనటువంటి చెరువులను బాగు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మీ విలువైన సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. మేము కాల్ సెంటర్ పెట్టాం. మీరు ఎప్పుడు ఎవరైనా ఫోన్ చేసి కాల్ సెంటర్లో మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి, మీ కంప్లైంట్స్ చేయండి, తప్పులు జరిగితే చెప్పండి, వాటిని సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము. మేము వాస్తవానికి ఇప్పుడు జరిగిన పనులు కూడా మేము చాలా జాగ్రత్తగా డిపార్ట్మెంట్ వ్యవహరించింది. వర్షాలు వచ్చినప్పుడు కొలతలు ఇబ్బంది అయింది కనుక డే టు డే కూడా కొలతలు తీసుకోమన్నాం మేము. ఇప్పుడు చెరువుల్లో వర్షాలు పడితే కొన్ని చోట్ల వాటిని ఏమంటారు, గ్రూసా, మీరు ఏమంటారు తెలియదు, టెక్నికల్గా గీతలు పడతాయి కదా కట్ట మీద పోసిన మట్టి, రెయిన్ గల్లీస్, ఆ రెయిన్ గల్లీస్ పడతాయి, పడితే దానికి ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ యాక్చువల్గా దానికి రోలింగ్ చేస్తారు, ఆ రెయిన్ గల్లీస్ కట్ట మీద ఇట్లా మట్టి పోసిన కాడ కట్ అవుతుంది. అది అంత మాత్రమే ఏదో జరిగిపోయింది అనడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఫైనల్ పేమెంట్ జరగదు. వర్షాకాలం అయిపోయిన తర్వాత తిరిగి మట్టి పోసి దాన్ని కట్ చేసి దాన్ని లెవెల్ చేసినాకనే ఫైనల్ బిల్ ఇస్తారు. ఇట్స్ నాట్ దట్ ఏదో మొత్తం అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. జరిగిన పనులు ఇంకా జరుగుతాయి, పూర్తి కాలే. ఫైనల్ పేమెంట్ చేసి క్లోజ్ చేసినప్పుడు అప్పుడు మీరు ఒక అభిప్రాయానికి రావాలి. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా వృద్ధి జరిగే ప్రయత్నం చేయాలి, ఆ అవకాశమే లేదు. ఇలా మీరు ఒక విషయం గమనించండి, అటువంటి ఆలోచనే ఈ ప్రభుత్వానికి ఉండుంటే పాత విధానాలే మేము కొనసాగించే వాళ్ళం కదా. నామినేషన్ మీద కార్యకర్తలకు ఇచ్చుకోవడం, బాక్స్ టెండర్లు పెట్టి అనుకున్న వాళ్ళకే పనులు వచ్చేటట్టు చూసుకోవడం, ఆ పని ఎందుకు చేయలేదు ప్రభుత్వం? పారదర్శకంగా ఉండాలని చేయలేదు. ఇవాళ మీరు గమనిస్తే 2500 కోట్ల రూపాయల చెరువులకు మేము 8000 చెరువులకు శాంక్షన్ చేయడం జరిగింది. 8000 చెరువులకు మేము శాంక్షన్ చేస్తే దాంట్లో యావరేజ్ టెండర్లు లెస్ పోయింది ఎంత అంటే 1% నుంచి 35% లెస్ పోయింది. ఆన్ అండ్ యావరేజ్ 20% పైగా లెస్ పోయింది. ఈరోజు 20% లెస్ పోయింది అంటే దాదాపు 500 కోట్లు అక్కడనే ఆదాయ అయింది ప్రభుత్వానికి లెస్ పోవడం ద్వారా. దాదాపు 2 కోట్ల ట్రాక్టర్ల ట్రిప్పుల పూడిక మట్టిని రైతాంగం స్వచ్ఛందంగా తీసుకుపోయింది. ఇది చరిత్రలో ఎప్పుడు జరగలే. మొత్తం రాష్ట్రంలో 2 కోట్ల ట్రాక్టర్ల పూడిక మట్టిని రైతులు స్వచ్ఛందంగా తమ పొలాల్లోకి తీసుకుపోయి రైతులు తమ భాగస్వామ్యాన్ని మిషన్ కాకతీయకు అందించారు. దేర్ ఇస్ ఎ సేవింగ్ ఆఫ్ 20% ఇక్కడ కూడా. యావరేజ్గా మిషన్ కాకతీయలో 40% ఆదా అయింది మాకు. ఇది ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యక్రమంలో చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ప్రజల భాగస్వామ్యం పారదర్శకత మిషన్ కాకతీయలో మనం చూస్తూ ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలు, జర్నలిస్టుల నుంచి మొదలుకుంటే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, అన్ని రైతు సోదరులు, ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు, అన్ని వర్గాల ప్రజల సహకారం కూడా మాకు ఈ మిషన్ కాకతీయాలో దొరికింది. మేము మళ్ళీ 1-2 సార్లు చెప్తున్నాం, పారదర్శకతకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అవినీతి అక్రమాలకు మిషన్ కాకతీయాలో చోటు లేదు. ఎక్కడైనా జరిగిన కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా అటువంటి దానికి ఆస్కారం లేకుండా ముందుకు పోతున్నాం. అంటే కొంతమంది రాజకీయ దురుద్దేశంతో ఈ మంచి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సార్. అటువంటి వాటిని మేము పట్టించుకోము. నిజమైన సద్విమర్శలుంటే, మంచి సూచనలుంటే తప్పకుండా వాటిని మేము స్వీకరిస్తాం. అటువంటి ఏవైనా ఉంటే వాటిని తప్పు చేసిన వారిని శిక్షించి పునరావృతం కాకుండా సరి చేసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాకు ఎటువంటి భేషజాలు లేవు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం, మీరు ఒక విషయం గమనించినట్టయితే, ఇవాళ ఈ ప్రభుత్వం పోయిన వేసవి కాలంలో మీరే చూసినారు, ఎండాకాలం వచ్చిందంటే కరెంటు కోతలు. మా జర్నలిస్టులు, నాకే అనుభవం, వరంగల్లో ఒకసారి నేను ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తే నేను 2 ఏదో